దానం నాగేందర్ గారు. అధ్యక్ష, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డీపీ బయట కూడా తిరగని కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్ తోలు తీస్తా కొడక, ఒక్కొక్క ఉంది తోలు తీస్తా, ఒక్కొక్క ఉంది చెప్తున్నా తోలు తీస్తా. ఏ మరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11,000 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష. రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష 11,000 కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష
అర్బన్ పాపులేషన్ గ్రోత్ వచ్చాక సార్ 3.2 అధ్యక్ష, నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష. అందుకనే కేంద్ర ప్రభుత్వం మన ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించింది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష. మీరు చూసినట్టయితే అధ్యక్ష మీరు చూసినట్టయితే మొన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 కి ఇయర్స్ కి సంబంధించినటువంటి అలాకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది 15th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అధ్యక్ష, ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. హైదరాబాద్ లో అధ్యక్ష ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మ్యాండేటరీగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అధ్యక్ష. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని మేము మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాకు అర్థం కావట్లేదు. మహిళలమైనంత మహిళలము ఇక్కడ మేము ముగ్గురు, మాతో పాటు ఇంకా ముగ్గురు, ఇద్దరు మహిళా మంత్రులు. మరి మా పద్మకుంది, సీతక్కుంది, సురేఖక్కుంది, అక్కుంది, రాఘమయ్య అక్కుంది, పర్ణిక ఉంది, నేనున్నా, మేము కూడా మహిళలమే. మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ అ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్ గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టి లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా. మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బాగానే, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని. మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం? అట్లా ఏమీ కూడా జరగలేదు, కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక అన్న కూడా చూపించిండ్రు, ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం కెళ్ళినందుకు 2 కేసులు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లే. అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు, మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా 2 మాటలు నేర్పాలి, కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు. మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట, ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా, అట్లనే పోయి అట్లనే గోల చేసినామా? చేయలేదు కదా, ఎక్కడ కూడా మేము గోల చేయలేదు. ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము. మొన్న మా సీతక్కని అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా, మనం చేసినామా అన్న? మేము కూడా చేయొచ్చు, అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కని అన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా? అందరు చూసిండ్రు, అందరికి అన్ని తెలుసు గత 10 సంవత్సరాలు వీళ్ళది.